హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాజిక్ మామ్ ఛానల్. నేను ఈరోజు మీకు పెసరపప్పు తోటిని ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ఒక ప్యాన్ వేడి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్ పెసరపప్పు తీసుకోండి. తీసుకొని దాన్ని వేయించుకోవాలి. దీన్ని ప్రసాదం లాగా వాడుకోవచ్చు. అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే చేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకొని అది వేరే దాంట్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం కొబ్బరి పొడి, అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి రంగు వచ్చాక ఇందాక వేయించుకున్న పప్పుని కుక్కర్లోకి తీసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీయాలి. ఒక కప్కి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇలా కొంచెం పప్పు పప్పుగానే ఉంటుంది, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోకి, ప్యాన్ వేడయ్యాక అందులో ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి. ఒక లిడ్ పెట్టేసి దాన్ని రోలింగ్ బాయిలింగ్ రానివ్వాలి. అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం కొంచెంగా ఇందులో వేసి కలబెట్టుకోవాలి. ఇది కొంచెం ఒక ఉడికొచ్చాక దాంట్లో కొబ్బరి పొడి వేసేయాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇంకా కొద్దిసేపు ఉడికాక కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పెట్టాక మనం ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో అంత షుగర్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇలా కలర్ కూడా మారుతుంది. యమ్మీ యమ్మీ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.